हाय ऑल, वेलकम टू माय चैनल। ई वीडियो लो मीको टोस्टर इंग्लिश समरी एक्सप्लेन చేయాలనుకుంటున్నాను। మీరు ఎగ్జామ్ లో ఎలాంటి क्वेश्चन వచ్చినా కూడా ఈ సమరీ ప్రిపేర్ అయిపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఆ क्वेश्चन ని అటెంప్ట్ చేయగలుగుతారు। బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్రెస్ బెల్ ఐకాన్। లెట్స్ స్టార్ట్ ద సమరీ ఆఫ్ టోస్టర్ ఇంగ్లీష్। ద థీమ్ ఆఫ్ టోస్టర్ ఇంగ్లీష్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్। मन की मेन टोस्टर इंग्लिश थीम एंटे अमेरिकन इंग्लिश की ब्रिटिश इंग्लिश मध्य डिफरेंस टोस्टर इंग्लिश थीम अच्छे हियर द ऑथर एक्सप्लेन्स अबाउट इट। मैं लेसन मोतम चूसकटे ऑथर अमेरिकन इंग्लिश की ब्रिटिश इंग्लिश डिफरेंस तो चेप्तार लेसन क्रोत लेसन मोतम विद एग्जांपल्स तो चेप्तार। ब्रिटिश इंग्लिश इज मोर फॉर्मल एंड अमेरिकन इंग्लिश इज लेस फॉर्मल। मन की ब्रिटिश इंग्लिश अनेदी चाला फॉर्मल गा उंटुंदी कानी अमेरिकन इंग्लिश चाला तक्कुव फॉर्मल अंटे लेस फॉर्मल अनि चेप्पोच्चु। अमेरिकन इंग्लिश इज अंडरस्टैंडेबल बाय एवरीवन एंड दे चेंज्ड इंग्लिश अकॉर्डिंग टू देयर कल्चर एंड ट्रेडिशन। अमेरिकन इंग्लिश अनेदी चाला ईजी उंटदि अंटे नार्मल पीपल कूडा अंडरस्टैंड चेसुकुनेटट्टु उंटदि अमेरिकन इंग्लिश। వారు ఎలా మలుచుకున్నారంటే ఇంగ్లీష్ని అకార్డింగ్ టు దేర్ కల్చర్ అండ్ దేర్ ట్రెడిషన్ని బట్టి ఇంగ్లీష్ని మలుచుకున్నారు అని చెప్పుకోవచ్చు। లైక్ దట్ వి షుడ్ హ్యావ్ భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అకార్డింగ్ టు అవర్ కల్చర్ అండ్ అవర్ ట్రెడిషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదేవిధంగా మనకు కూడా భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి అకార్డింగ్ టు అవర్ కల్చర్ అండ్ అవర్ ట్రెడిషన్ అని చెప్తున్నారు। ఇప్పుడు మనం మన ఇంగ్లీష్ చూసుకుంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కంపేరింగ్ విత్ ఆఫ్ అమెరికన్ ఇంగ్లీష్, ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఇంగ్లీష్ని మార్చుకున్నారు కానీ మన ఇంక మన కంట్రీలో అట్లా లేదు ఇంగ్లీష్, కొంచెం హార్డ్గా ఉంటుంది ఇంగ్లీష్. ఇంకొంచెం సమరీ చూసుకుందాం. వీ నీడ్ టు క్రియేట్ ఇండియన్ ఇంగ్లీష్ లైక్ ద మద్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్ ఈజ్ ఫేమస్ ఆర్ తిరుపతి డాల్ ఈజ్ ఫేమస్. లైక్ ద భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి ఫేమస్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో చూసుకుంటే మద్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్స్ అనేవి చాలా ఫేమస్ అండ్ తిరుపతి డాల్స్ కూడా చాలా చాలా ఫేమస్. అదేవిధంగా భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ బి ఫేమస్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏది ఏ విధంగా అయితే మద్రాస్ హ్యాండ్లూమ్ చెక్ షర్ట్స్ ఫేమసో, ఏ విధంగా అయితే తిరుపతి డాల్స్ అనేవి ఫేమసో, అదేవిధంగా భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఇది ప్రపంచంలో ఫేమస్ కావాలి అని చెప్తున్నారు ఇన్ దిస్ వరల్డ్. Bharat English will respect the rule of law and maintain the dignity of grammar but will have a Swadeshi stamp. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కానీ భారత్ ఇంగ్లీష్ అనేది రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా అండ్ డిగ్నిటీ ఆఫ్ గ్రామర్ని మెయింటైన్ చేయాలి బట్ విల్ హ్యావ్ ఏ స్వదేశీ స్టాంప్, కానీ మన స్వదేశీ స్టాంప్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ తోటి ఇప్పుడు సమ్మరీ చూద్దాం. ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. In American restaurants, English muffins are very famous, also called toasted English, even though they are made in America. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మనకి అమెరికన్ రెస్టారెంట్స్లో ఇంగ్లీష్ మఫిన్స్ అనేవి చాలా చాలా ఫేమస్, ఈవెన్ దో దే ఆర్ మేడ్ ఇన్ అమెరికా దే ఆర్ కాల్డ్ టోస్టెడ్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు. ఇన్ అమెరికా దే హ్యావ్ ఫ్రీడ్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ది ప్యాసివ్ వాయిస్. మన ఇంగ్లీ మన యాక్చువల్గా అమెరికన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ప్యాసివ్ వాయిస్ అనేది ఎక్కువ యూజ్ చేయగలరు అమెరికన్ ఇంగ్లీష్లో. ఇలాంటివి కొన్ని కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఏం పాయింట్స్ చెప్పాను, అమెరికన్ ఇంగ్లీష్ ఇస్ లెస్ ఫార్మల్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తాను, దే హ్యావ్ ఫ్రీ టు ద లాంగ్వేజ్ ఫ్రమ్ ది ప్యాసివ్ వాయిస్ అని చెప్తున్నాను. ఇలాంటివి పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఇలాంటివి రాయడానికి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ బోర్డ్స్ ఇన్ భారత్ ఇంగ్లీష్లో చూద్దాం. భారత్ ఇంగ్లీష్ అండ్ బ్రిటన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు మనం. సైన్ బోర్డ్స్ అండ్ బ్రిటన్ ఇంగ్లీష్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్ పాసింగ్ ప్రొహిబిటెడ్, ఇది చూద్దాం ఇది ఏం చెప్తారు. ట్రెస్ పాసింగ్ ప్రొహిబిటెడ్ అనే దానికి ఎగ్జాంపుల్స్ అసలు ఏంటి అది అని చూద్దాం. ఇన్ ఏ సిమిలర్ సిచ్యువేషన్ అవర్ అథారిటీస్ ఆర్ లైక్లీ టు ప్లాంట్ ఏ 20-line ఇన్స్క్రిప్షన్ ఆన్ ద ల్యాండ్ టు సే అండర్ మున్సిపల్ యాక్ట్ సో అండ్ సో దిస్ ఏరియా హ్యాస్ బీన్ రిజర్వ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మామూలుగా ట్రెస్ పాసింగ్ ప్రొహిబిటెడ్ ఉందని మన భారత ఇంగ్లీష్లో బ్రిటన్ ఇంగ్లీష్లో ఇట్లా ఉందనుకోండి ఒక సైన్ బోర్డు, దాని కింద మామూలుగా ఎలా ఉంటుంది ఈ అండర్ దిస్ మున్సిపల్ యాక్ట్
సో అండ్ సో అని ఉంటుంది. మామూలుగా మీరు మున్సిపాలిటీ ఆఫీస్లో ఉన్నది ఎక్కడన్నా ఏదైనా సైన్ బోర్డ్ చూస్తే దాని కింద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ అక్కడ ఉన్న మెయిన్ హెడ్డింగ్ కాకుండా దాని కింద అండర్ దిస్ మున్సిపాలిటీ యాక్ట్ అని ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి మన ఇండియన్ సైన్ బోర్డ్స్ అనేవి, అంటే బ్రిటన్ సైన్ బోర్డ్స్ అనేవి. కానీ ఇప్పుడు అమెరికన్ సైన్ బోర్డ్స్ చూద్దాం ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు సైన్ బోర్డ్స్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. అమెరికన్ సైన్ బోర్డ్స్ ఆర్ లెస్ ఫార్మల్ దెన్ బ్రిటిష్ వన్స్. అమెరికన్ సైన్ బోర్డ్స్ అంటే లెస్ ఫార్మల్గా ఉంటాయి దెన్ బ్రిటిష్ వన్స్. దే సింప్లీ సే న్యూలీ ప్లాంటెడ్ డోంట్ వాక్ అబ్సల్యూట్లీ నో పార్కింగ్. వాళ్ళు సింపుల్గా చెప్పేస్తారు వితౌట్ ఎనీ సోల్ మ్యాటర్ కింద లేకుండా సింపుల్గా చెప్పేస్తారు. న్యూలీ ప్లాంటెడ్ అంటే కొత్తగా చెట్లు పెట్టారనుకోండి, న్యూలీ ప్లాంటెడ్ అని చెప్పేస్తారు. డోంట్ వాక్ అబ్సల్యూట్లీ నో పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ లాంటివి ఏం చేయకూడదు అని చెప్పేస్తారు సింపుల్గా. మన ఇండియాలో యొక్క 20 లైన్ ఇన్స్క్రిప్షన్ అనేది పెట్టారు కింద. ట్రాఫిక్ సైన్స్ ఎట్ పెడిస్ట్రియన్ క్రాసింగ్స్ దే జస్ట్ సే గో ఆర్ వెయిట్. అంటే జనాలు నడిచే చోట వాళ్ళు జస్ట్ గో ఆర్ వెయిట్ అనే సింపుల్ వర్డ్స్ తోటి చెప్పేస్తారు. ఆఫీస్ సైన్స్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఆఫీస్ సైన్స్ చూద్దాం అమెరికన్ ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి. అమెరికన్ ఇంగ్లీష్ యూజెస్ సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్ ఆన్ ఆఫీస్ సైన్స్. అంటే అమెరికన్ ఇంగ్లీష్లో సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఆఫీస్ సైన్స్లో. ఎగ్జాంపుల్ డు నాట్ ఎంటర్ కీప్ అవుట్ అమెరికన్ ఆఫీస్ సైన్స్కి ఎగ్జాంపుల్. అంటే ఎంటర్ కావాలంటే బయటనే ఉండండి, అట్లా డైరెక్ట్ ఉంటాయి వర్డ్స్ ఎలాంటి మనకి అర్థం కాకుండా. నార్మల్ పీపుల్ కూడా ఇంగ్లీష్ అనే వాళ్ళకు కూడా అర్థమైపోతాయి, అంటే అంత బేసిక్ సెంటెన్స్ ఉంటాయని చెప్పచ్చు. ఇలాంటివి చాలా గుర్తుపెట్టుకోవడం బాగుంటే ఎగ్జామ్కి ఈజీ, ఏం అంత పెద్ద హార్డే ఉండవు మీకు. ఇప్పుడు ఒకవేళ అమెరికన్ కీవర్డ్స్ గురించి ఏమైనా వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో ఎలా రాస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 4 కీవర్డ్స్ లెసన్లో కూడా వీటి గురించి డిస్కస్ చేస్తారు మీకు. చెక్, చెక్ అంటే ఏంటిదంటే మామూలుగా అమెరికాలో చెక్ అంటే సపోజ్ ఐ విల్ చెక్ అని ఉంది. ఐ విల్ చెక్ అంటే ఐ విల్ ఇన్వెస్టిగేట్ ఆర్ ఐ విల్ ఎగ్జామిన్ అని అర్థం. ఓకేనా, ఇప్పుడు నేను ఐ విల్ చెక్ అని ఎవరైనా అడగాలి అనుకోండి దాని అర్థం ఏంటిది, ఐ విల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను, ఐ విల్ ఎగ్జామిన్ చేస్తా. అంటే చెక్ అంటే ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్ అని అర్థం రాస్తాను నేను. యువర్ చెక్ మీన్స్, యువర్ చెక్ అంటే ఏం లేదు, ఈ యువర్ టికెట్ ఆర్ యువర్ టోకెన్ అని చెప్పచ్చు. సపోజ్ ఎవరైనా వచ్చి యువర్ చెక్ అని అడిగారనుకోండి బస్సులో, దాని అర్థం ఏంటిది, యువర్ టికెట్ ఆర్ యువర్ టోకెన్ అంటే మీ టికెట్ అన్నా మీ టోకెన్ అన్నా అని అర్థం. చెక్ రూమ్ అంటే ఏంటిదంటే వేర్ యూ లీవ్ యువర్ ప్రొసెషన్ ఫర్ ఏ వైల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అది చెక్ రూమ్ అని చెప్తారు. ఇప్పుడు చెక్ గర్ల్ అంటే ఏంటో చూద్దాం. హూ టేక్స్ కేర్ యువర్ హ్యాట్ అండ్ కోట్. సపోజ్గా మీరు ఎవరైనా సపోజ్గా కోల్డ్ ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ బార్స్ ఉంటాయి ఆల్కహాల్ బార్స్, అక్కడ మామూలుగా అందరు హ్యాట్ కోట్ అనేది వేసుకొని పోతారు. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బార్ దే లీవ్ ఇట్ అవుట్ సైడ్. వాటిని ఎవరు కేర్ చేస్తారు మరి బయట వదిలేసి వెళ్ళిపోతారు అంటే చెక్ గర్ల్ కేర్ చేస్తారు అని చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, హూ టేక్స్ కేర్ యువర్ హ్యాట్ అండ్ కోట్ మీనింగ్ రాశాను, సారీ. ఇప్పుడు ఓకే ఎస్ అండ్ యాకి ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే నీడ్స్ నో సఫిక్స్ టు ఇండికేట్ ఎనీ స్పెషల్ రెస్పెక్ట్. ఓకే కనే ఓకే అనే వర్డ్కి మనకి ఎలాంటి సఫిక్స్ అవసరం లేదు టు ఇండికేట్ స్పెషల్ రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ రాశాను అనుకోండి, కానీ ఓకేకి మనం సార్ రాయొచ్చు, ఓకే సార్ అని అట్లా చెప్పొచ్చు ఓకే మేడం. కానీ సఫిక్స్ అయితే మామూలుగా అవసరం లేదు, కానీ అలా చెప్పొచ్చు మనం ఓకేకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని ఎస్కి సంబంధించిన చూద్దాం. ఎస్ఆర్ ఆర్ ఎస్ డార్లింగ్ ఆర్ కన్సీవబుల్ బట్ యాస్ ఆర్ ఆర్ యా డార్లింగ్ ఈజ్ అన్కన్సీవబుల్ ఆర్ అన్థింకబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎస్ఆర్ ఆర్ ఎస్ డార్లింగ్ అనేవి మనం అనొచ్చు, కానీ యాస్ ఆర్ యా డార్లింగ్ అనేవి మనం అనకూడదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఓకేకి మనకి ఎలాంటి సఫిక్స్ అనేది అవసరం లేదు, అయినా మనం ఎలాంటి యూజ్ చేసుకోవచ్చు, ఎస్ఆర్ ఆర్ ఎస్ ఎస్ డార్లింగ్ అనే సారీ ఓకేకి మనం ఎలాంటి సఫిక్స్ అవసరం లేదు, కానీ మనం ఓకే సార్ ఆర్ ఓకే డార్లింగ్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఆర్ ఆర్ ఎస్ డార్లింగ్ ఆర్ కన్సీవబుల్ అని రాశాను కదా, అంటే మనం చెప్పొచ్చు ఓకే ఎస్ఆర్ ఆర్ ఎస్ డార్లింగ్,
కానీ యా సార్ ఆర్ యా డార్లింగ్ అట్లాంటివన్నీ చెప్పకూడదు. అవి కంప్లీట్లీ రాంగ్ సెంటెన్సెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆఫ్ లండన్ బస్, ఇక్కడ నేను ఏం రాయాలి ఎగ్జాంపుల్ ఆఫ్ లండన్ బస్, ఎందుకంటే ఇది కొంచెం థియరీగా ఉంటుంది, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఆఫ్ లండన్ బస్ అంటే ఏమీ ఉండదు. మామూలుగా లండన్ బస్సెస్లో కండక్టర్ నెవర్ ఆస్క్ క్రై ఫర్ టికెట్స్. అంటే ఏం చెప్తున్నానంటే మనంగా మన ఇండియన్ బస్సులు ఎట్లా ఉంటుందంటే బస్ ఎక్కే కానీ టికెట్ అడుగుతారు కదా, అలా లండన్ బస్సులో అడగరు. ఏమని అడుగుతారంటే ఇన్స్టెంట్, వాళ్ళు ఇన్స్టెంట్ అంటే వాళ్ళు బస్ ఎక్కే కానీ థ్యాంక్ సార్ అని చెప్తారు, అంటే బిఫోర్ రిసీవింగ్ ద ఫేర్ థ్యాంక్ యూ సార్ అగైన్ అని చెప్తారు, థ్యాంక్ యూ సార్ అని చెప్తారు అగైన్ మళ్ళీ ఆఫ్టర్ రిసీవింగ్ ద ఫేర్. అంటే టికెట్ తీసుకోముందుకు ఒక థ్యాంక్స్ చెప్తారు, టికెట్ తీసుకోముందు తీసుకున్న తర్వాత ఒక థ్యాంక్స్ చెప్తారు. ఓకేనా, అంటే టికెట్ ఇవ్వకముందు ఒక థ్యాంక్స్ చెప్తారు, ఒక ప్యాసింజర్ టికెట్ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్ అగైన్ మళ్ళీ ఒకసారి ఒక థ్యాంక్ యూ చెప్తారు. అంటే ఒక ప్యాసింజర్కి రెండు థ్యాంక్ యూ చెప్తారు ఒక కండక్టర్ అని అతను. ఓకేనా, అలా ఒక ప్యాసింజర్కి రెండు థ్యాంక్ యూ చెప్తారు కదా, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బై హాఫ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ థ్యాంక్ యూస్ని చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ థ్యాంక్ యూని సగం చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు కదా. ఒక ప్యాసింజర్కి రెండు థ్యాంక్ యూ చెప్తే మనకి అది హాఫ్ చేస్తే ఒక ప్యాసింజర్ ఎంతమంది వస్తారు వస్తాయి మనకి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మనం ఒక ప్యాసింజర్కి రెండు థ్యాంక్స్ చెప్తున్నాం, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్కి నెంబర్ ఆఫ్ థ్యాంక్ యూస్ని హాఫ్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు హాఫ్ చేస్తే వస్తుంది మనకి టూ చెప్తున్నాం, అంటే టూ సపోజ్గా ఒక ప్యాసింజర్ తీసుకున్నాం, టూ బై టూ ఏమవుతుంది వన్ అవుతుంది, అంటే వన్ ప్యాసింజర్ ఉంటానే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం చూద్దాం, ఇంకొంచెం ఏం లేదు, సమరీ అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తాం, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ వెరీ గన్ షార్ట్ క్వశ్చన్ అంటే లెసన్ ఉంది, భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పవచ్చు. భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తే ఏం రాయాలంటే మీరు అమెరికన్ ఇంగ్లీష్ గురించి, బ్రిటిష్ ఇంగ్లీష్ గురించి నేను ఇందాక చెప్పాను కదా మీకు. అమెరికన్ ఇంగ్లీష్ అనేది వాళ్ళు అమెరికన్స్ వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకున్నారు అకార్డింగ్ టు దే కల్చర్ అండ్ ట్రెడిషన్. అదేవిధంగా మనకు కూడా అలాంటి ఇంగ్లీష్ ఉండాలి అని ఫస్ట్ పేపర్లోనే చెప్పాను, అదే దీని ఆన్సర్ అని చెప్పొచ్చు ఫస్ట్ క్వశ్చన్ది. అమెరికన్ ఇంగ్లీష్ గురించి అంటే అమెరికన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, అమెరికన్స్ ఫ్రీ టు ద లాంగ్వేజ్ ఫ్రమ్ ప్యాసివ్ వాయిస్, ఇట్ ఈస్ లెస్ ఫార్మల్, దానికి సంబంధించిన విత్ ఎగ్జాంపుల్స్తో రాయాల్సి వస్తుంది. అదేవిధంగా బ్రిటిష్ ఇంగ్లీష్ గురించి వస్తే దాని గురించి రాయాలి, బ్రిటిష్ ఇంగ్లీష్ మోర్ ఫార్మల్, దే డిడ్ ఫ్రీ ఇట్ ఫ్రమ్ ప్యాసివ్ వాయిస్ విత్ ఎగ్జాంపుల్స్ రాయాల్సి వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇది కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది రీడ్ చేసుకుంటే మీరు ఇది రాసేయచ్చు ఈజీగా. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్ అని కూడా రాయొచ్చు, ఎగ్జాంపుల్స్ అనేవి రాయాల్సి వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా సమ్మటిలో చాలా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశారు కాబట్టి మీరు కూడా ఎగ్జాంపుల్స్తో రాస్తే ఎక్కువ మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లెసన్లో, ఆర్కే నారాయణ్స్ ఒపీనియన్ ఆన్ టోస్టెడ్ ఇంగ్లీష్ ఆర్ యుఎస్ ఒపీనియన్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎలా అడగొచ్చు అంటే క్వశ్చన్, ఆర్కే నారాయణ్ ఒపీనియన్ ఏంటిది టోస్టెడ్ ఇంగ్లీష్ పైన, అసలు ఒపీనియన్ ఏంటిది అని అడగవచ్చు, లేకుంటే మీ ఒపీనియన్ ఏంటిది అని కూడా అడగవచ్చు. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా నా లెసన్లో అన్ని సమరీస్ ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించినవి, అండ్ గన్ షార్ట్ క్వశ్చన్స్కి ఇంకొక వీడియో చేస్తాను. నాట్ ఓన్లీ దిస్ గ్రామర్కి సంబంధించిన ఇంపార్టెంట్ గ్రామర్ పార్ట్స్ కూడా మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాను, అండ్ నాట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.